నా స్వామి రంగ అయితే నాకు యావరేజ్గా ఉందన్న, నా స్వామి రంగ అయితే నాకు యావరేజ్గా ఉంది. అంటే నిజంగా చూసిన బుక్ మాస్టర్ టికెట్ కూడా ఇవ్వాలా? సినిమా చూసుండ నా స్వామి రంగ అయితే నువ్వు చూసుండవు బ్రో. చూసావు నేను పక్కా చెప్తున్నా. అది మీదేనా మీ ఫ్రెండా? నాదే అన్న, నేనే బుక్ చేసుకున్నా. మా ఫ్రెండ్ ఎందుకు పంపిస్తా? ఇదిగో నా స్వామి రంగ షో హ్యాస్ ఎండెడ్. ఇదిగో స్క్రీన్ వన్, 3 టికెట్స్, 1000 రూపాయలు పెట్టుకుని వెళ్ళండి నేను సినిమాకి. నాకు ఎందుకు బాలేదు బాలేదు అని చెప్తాను. వాళ్ళు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాడు బాగని చెప్పి నిజం చెప్ప. ఆ మూవీ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది అన్న. అందులో పాజిటివ్స్ వచ్చేసి ఏంటంటే నాగార్జున గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ అల్లరి నరేష్ గారి యాక్టింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్ క్లైమాక్స్ బాగుంటాయి సినిమాలో. నెగిటివ్స్ విషయానికి వచ్చేసేంటే రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ మూవీ అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే మనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసేంటే ప్యూర్ ప్రెడిక్టబుల్ అయిపోతుంది స్టోరీ. అంటే మన నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే అంతగా ఇంపాక్ట్ అనిపించదు. అండ్ ఇంకొకటి నెక్స్ట్ డ్రాబ్యాక్ వచ్చేదంటే సాంగ్స్ అంత ఇంపాక్ట్ అనిపించలేదు నాకు. అంటే ఇంపాక్ట్ అనిపించలే. అంటే ఇప్పుడు కీరవాణి గారు సాంగ్స్ అని ఆయన ఆస్కార్ వచ్చింది కరెక్టే, ఆయనకు ఆస్కార్ వచ్చింది ఆయన తీసిన ప్రతి సాంగ్ నాకు ఇంపాక్ట్ అవ్వాలంటే కరెక్ట్ కాదు కదన్నా. నా ఉద్దేశంలో నేను చెప్పాను అది, అవునా కదా? ఇది రీమేక్ మూవీ అన్నారు, నేను ఒరిజినల్ చూడలా. సో ఒరిజినల్ చూడలేదు కాబట్టి నాకు ఆ రీమేక్తో కంపేర్ అయితే చేయట్లేదు. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించింది. అండ్ నాగార్జున గారు ఫ్యాన్స్ కోసం అయితే ఎలివేషన్స్ కానీ కొద్దిగా సిగ్నల్ షార్ట్స్ కానీ ఉన్నాయి, అవి చాలా బాగుంటాయి. లేదన్నా ఆ రోజు నువ్వు ఒప్పుకోలేదు చెప్పావు కదా. ఇప్పుడు బాగలేదు అంటే నీకు వచ్చే బాధ తెలుసు కదా. అవును, ఎందుకు చెప్పాలా? కెమెరా ముందరకు వచ్చి బాగలేదని చెప్తే నీకు ఏమైనా అవార్డులు ఇస్తున్నారా? లేదు కదా. గమ్ముని వెళ్ళిపో, బాగలేదంటే వెళ్ళిపో. అంతే కదా, ఇన్ని రివ్యూ చెప్తా సినిమా జడ్జిమెంట్ చేయడం తెలియదా? ఆయన అలా చెప్తారు మైదర్ రివ్యూ. బ్రో 10 నిమిషాలు అంటే ఎంత క్లాస్ గా చెప్తాడంటే సినిమా తగ్గింది. సినిమా బాగున్నా బాగలేకపోయినా కెమెరా ముందర ఎవరు చెప్పకండి రాబాయ్. లౌడా మీరు రివ్యూలు ఎవరు అడిగారు? ఒక్కలో 100 వ్యూస్ కోసం వీడికి వచ్చి కెమెరాలు పెట్టి లౌడా 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 సినిమా నాశనం చేసా మీ మీడియానే. ఆ ట్రోలర్స్ తీసుకుపోతే దిల్రాజ్ గారు మీకు దమ్ము ఉంటే సినిమాలు చంపుతున్నారు కదా, ఇవన్నీ క్లోజ్ చేసిపోతే రివ్యూలు వేస్తే స్ట్రైక్ అయ్యి. సరేనా, ఈ యూట్యూబ్ థంబ్నైల్ ఒకటి లంజకూడగా ఇంకా పుల్ల పెట్టు లోపల ఏం చెప్పింది అయ్యా సినిమా బాగలేదు లంజకూడగా సినిమా బాగలేదు. ముందే పెడితే ముందే పోతారు, వెనక పెడితే వెనకాల పోతారు. లవడాలి అది అన్న, నేను ఒకటే చెప్తానన్నా, యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ అన్న ఫ్యాన్స్ ఎవరున్నా సరే చెప్తున్నా, తట్టిప్తా బట్టలిప్తా కట్టారు ఇప్తా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా ఎవరా చెప్పడానికి. అవును నేను హిట్, బ్రో నేను నిన్న చెప్పా జానీ ఫ్లాప్ అని. నాకు అనిపిస్తా నేను చెప్తా, కానీ నేను వచ్చి మైజ్ బాబు సినిమా బాగాలేదని చెప్పలేదు కదా మీలాగా. ఎందుకు సినిమా నాశనం చేస్తున్నావు అంటున్నా.